చెప్పండి మీకు ఎందుకు అంత కసి కేసిఆర్ అంటే నేను కొన్ని పాటలు ఇన్న రెచ్చిపోయి వాడుతున్నారు ఇయాలా ఇప్పుడు మాదేం చెప్తారు ఇంకా ఈ దీని గురించి ఇయాలా తెలంగాణ నిరుద్యోగ రక్షణ మీరు చదవండి ఒకసారి జేసి మీరు మొత్తం చదవాలి తెగించి కొట్లాడదాం మీ కోసం వస్తున్నాం కింద కేసిఆర్ ఫ్యామిలీ అటావ్ తెలంగాణ బచావ్ కరెక్టేనా 100% అన్నా ఎందుకు అంటే ఒకసారి చూసుకుంటే ఈ దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు మనకు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచిపోయినా మెజారిటీ ప్రజలు మాత్రం రాజకీయంగా ఉద్యోగంగా వ్యాపారంగా అన్ని రంగాల్లో కూడా వెనుకబడి ఉన్నారు ఈ యొక్క రాజకీయ కుట్రలు ఈ యొక్క రాజకీయ కుతంత్రాలు ఈ సమాజానికి తెలువదు ప్రధానంగా ఈ యొక్క కుట్రలు గనుక తెలిస్తే మెజారిటీ ప్రజలు నాయకులైతారు ఈ నాయకులు కాకుండా ఈ మెజారిటీ ప్రజలను మత్తిష్క బానిసల్ని చేసి రాజ్యాన్ని వాళ్ళు పరిపాలిస్తున్నారు మనల్ని బానిసలుగా చేసి కేవలం ఓటు ఐదుగా మలుచుకుంటున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి యువత ఈ లైబ్రరీ దగ్గర ప్రతి ఒక్కళ్ళు పుస్తకాల పురుగులు కాబట్టి ఈ పురుగులు కేసిఆర్ గడి గోడల్ని పెకిలించే ఓ విస్ఫోటనమై నేటి సమాజాన్ని జాగృతం చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే తరాలు బానిసలే నేడు మనం బానిసలమే కానీ ఇప్పుడు గనుక తెగించి కొట్టడకుంటే రేపటి భావితరాలని కూడా మనం బానిసలం చేసినటువంటి వాళ్ళం అవుతామం కాబట్టి ఇయల రాష్ట్రంలో బాంచన్గిరి బతుకులాయ తెలంగాణలో రాబందుల రాజ్యమేలే తెలంగాణలో అరణియంతల పాలనాయ తెలంగాణలో అప్పుల పాలాయ జూడు తెలంగాణలో మరి పోరాటం చేసినోళ్ళు అరిగోసలు పడుతుంటే పోరాటం చేసినోళ్ళు అరిగోసలు పడుతుంటే ఉద్యమ ద్రోహుల నేడు పదవులు అనుభవించవట్టే బాంచన్గిరి వాస్తవమా కాదన్న ఇవాళ తెలంగాణ సమాజం అసలు ఈ ఓయూ లైబ్రరీలో చదివిన వాళ్ళ ద్వారా తెలంగాణ వచ్చింది వీళ్ళ త్యాగాల ద్వారా వచ్చింది వీళ్ళ పోరాటాల ద్వారా వచ్చింది అది కానీ ఈ పోరాటాన్ని గతి తప్పిన ఉద్యమాలతో మతి తప్పే రాజకీయాలు చేస్తూ దొర ఫామ్ హౌజ్లా వండుకుంటా పెగ్గేసిన తర్వాత ఎన్నో హామీలు ఇస్తాడు ఆ దిగిన తర్వాత కథం జనాల్ని మరిపిస్తాడు రాజకీయ బాధగా జో గయా గయా అంటే ఇట్లాంటి కుట్రలు ఈ తెలంగాణలో ఈ కేసీఆర్ నియంత పోకడలను గిట్లా రాజకీయంగా గద్దదించకపోతే అప్పుడే రాశాం ఈ పోరాటాల మీద తెలంగాణ అమరుల త్యాగాల ఫలము నేడు గడిలో బందీ అయిన దినము తెలంగాణ అమరుల త్యాగాల ఫలము నేడు గడిలో బందీ అయిన దినము పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రం ఐదుగురి పాలాయే అమరులే సాక్ష్యం కడుపు కోత మిగిలిన తల్లి శోకం కడుపు కోత మిగిలిన తల్లి శోకం దొరగాని పాలన ఎంత వైభోగం తెలంగాణ అమరుల త్యాగ ఫలము నేడు గడిలో బందీ అయిన దినము హామీలిచ్చిండు ఆశల్ని చూపి పాలన చేస్తుండు బతుకుల్ని ముంచి అక్కెరకు రాని పథకాలెన్నో తెచ్చి అక్కెరకు రాని ఇయల్ల మిషన్ భగీరథ లీలని వేల కోట్ల స్కామింగ్లు ఇయల్ల ధరణి తెచ్చిండు వేల కోట్ల స్కామింగ్లు ఇయల్ల ప్రతి ప్రాజెక్టు మీద కాళేశ్వరం కట్టిండు లక్షల కోట్ల స్కాములు కానీ ఇవన్నీ దొరగడీలు ఫామ్ హౌజులు వేల కొద్ది ఎకరాల భూములు కబ్జాలైనాయి కానీ ఏ పేదోడి బతుకన్న మారిందా మారలేదు కానీ